హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ త్రిబుల్ ఆర్ పై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుందా అని అంటూ నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే కీరవాణి సంగీతం ఉండాల్సిందే. నటులతో రాజమౌళి ఎంతగా భావోద్వేగాలను పండించాలో చేస్తాడో, కీరవాణి తన నేపథ్య సంగీతంతో వాటిని అంతకు మించి ఎలివేట్ చేస్తాడు. అలా కీరవాణి రాజమౌళి చేసే మ్యాజిక్ ఈ చిత్రంలోనూ ఉండబోతుందని సమాచారం. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ డ్యాన్స్లు మిస్ అవుతామేమో అని భావించారు వారి ఫ్యాన్స్. కానీ మెగా నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా 7 పాటలు, ఓరెత్తిపోయే డ్యాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న. ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ పై రాజమౌళి పాటను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట జానపదమని సమాచారం. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు బ్రిలియంట్ డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఇద్దరిపై సూపర్ డ్యాన్సులు ఉండేలా పాటను ప్లాన్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మాణం జరుగుతుందట. త్వరలోనే ఈ సెట్లో పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ టాప్ డాన్సర్లు ఒకే స్క్రీన్ పై స్టెప్పులు వేస్తే విజిల్స్తో మూత మోగాల్సిందే. ఇప్పటికే 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్లో జరుపుతున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఇతర తారాగణంపై కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుందట. ఈ చిత్రం వచ్చే 7 జూలై 30 రిలీజ్ చేస్తామని ప్రకటించిన విడుదలలో జాప్యం కానుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలీదు. ఓకే వ్యూస్, ఇవిడ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.